10 ఎకరాల భూమిక ఆ మైక్ తీసుకొని మాట్లాడు బామ్మ ఒక్క నిమిషం మైక్ తీసుకొని మాట్లాడు సార్ సార్ నమస్తే సార్ నీకే ఒక్క నిమిషం నేను మీ మనవడు వయసుని సార్ అంటే ఎట్లా సార్ అమ్మ బాబు అని పిలువు లేని లొకేషన్ పిలువు లేదంటే మనవడు అను బాగుంటుంది సార్ అన్న మళ్ళీ సార్ అంటున్నావు మనవడను బాబు అను ఈ ముస్లిం కి వచ్చే నాకు కాదు ఈ ముస్లిం పిలు సార్ నన్ను బాబు అని పిలువు ఒక్కసారి మనవడను బాబు అని సార్ మనవడా సార్ నువ్వు ఓకే చెప్పు అంతకు ముందు నా కొడుకులు అనాథలో అంతకు ముందు పెన్షన్ రావడం వచ్చింది ఈ జగన్ వస్తేనే పెన్షన్ తీసేసినాడు ఇప్పుడు మా దేనికి 10 ఎకరాలు ఉండాది 10 ఎకరాలు ఉందని నీకే నీ కొడుకులు పెన్షన్ రావడం లేదు నా కొడుకులు ఇద్దరు అనాథలు అనాథలకి పెన్షన్ తీసేసినాడు ఇంకా నా సన్న కొడుకు సార్ నా సన్న కొడుకు మయ్యాండు మయ్యాడు రోజు లూజాన్ సార్ నెలకు 3000 రూపాయలు నేను కట్టాలా నేను కూలిపోయి నా కొడుకు నేను సాగుతున్నాను మయ్యాడు సరిగా లేదు 3000 మాత్రలకు అవుతుండాయి నేను యావల్ల తీర్చాలి సార్ నా కొడుకు ఇద్దరు అనాథులు అనాథులకి పింఛ తీసేసినారు మా దీనికి ఏం చేస్తారో మీరు చేయండి సార్ నమస్తే సార్ మళ్ళీ సార్ అవా అసలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేకంగా అనంతపూర్ జిల్లాలో 10 ఎకరాల కన్నా తక్కువ 10 ఎకరాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళందరికీ సంక్షేమ కార్యక్రమాలు వర్తిస్తాయని తీసి ఒక చట్టం తీసుకొచ్చారు. అది తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. దానివల్లనే మనందరు కూడా మీ అందరు కూడా పెన్షన్ అంటే మన ఇంట్లో వాళ్ళకి ఆనాడు వికలాంగుల పెన్షన్ కానివ్వండి వృద్ధాప్య పెన్షన్ కానీ అన్ని అందజేస్తాం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాళ్ళని ఎట్లా పీడించాలని లక్ష్యం పెట్టుకున్నారు. అందుకే తగ్గించారు ఇప్పుడు. దానివల్లనే ఈరోజు ఇంట్లో పెన్షన్ రాకుండా చేశారు. ఇంకో 10 నెలలు ఉపయోగపెట్టమ్మా మన బాబన్నే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. తీసిన పెన్షన్ ఇప్పించే బాధ్యత కేశవ సార్ తీసుకుంటారు. ఓకేనా? సీరియస్గా చెప్తున్నామ్మా. ఓకే, ఇంకెవరో మాడతారా?